Hey foodies, welcome to Vismai Food. Ivalti special New Year special pineapple pastry. Idi ishtam leni vaaru evaraina untara? Anduke andarki ishtamaina recipe tho ee New Year celebrate cheskundam happy ga. Nenu indulo vaadina prathi ingredients ekkada dorukutayo kindunna description box lo address tho saha available ga unchanu. Meeru happy ga video chuseyandi, tarvata description box check cheyandi. Let's start. ఈ కేక్ కోసం 100 గ్రాముల బటర్ తీసుకోండి. ఇది రూమ్ టెంపరేచర్ లో ఉండాలి, గట్టిగా చల్లగా అస్సలు ఉండకూడదు. ఇందులో 150 గ్రాముల షుగర్ వేసుకోండి. షుగర్ కరిగేంత వరకు బీట్ చేసుకోండి. బీటర్ లేని వారు షుగర్ పౌడర్ వేసుకుని కరిగేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇదిగో ఇలా లైట్ క్రీమ్ కలర్ లోకి రావాలి, అందాక బీట్ చేయాలి. ఇప్పుడు ఈ మిక్చర్లో 4 రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి ఎగ్స్ వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకుంటూ హై స్పీడ్ మీద బీట్ చేసుకోండి. ఇది క్రీమీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోండి. ఇది ఎంత క్రీమీగా చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది కేక్. ఇందులో 150 గ్రాముల మైదా, ఇది కప్పు కొలతల్లో చెప్పాలంటే 1/4 కప్పు కంటే కాస్త ఎక్కువ. ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకోండి. ఇలా జల్లించడం చాలా ఇంపార్టెంట్, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా సెంటర్కి కట్ చేసి అలా పైకి వేయాలి. ఎంతసేపు అయినా పూర్తిగా క్రీమీగా అయ్యి గడ్డలు లేకుండా ఉండేంత వరకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ పద్ధతిలోనే మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి. ఇది క్రీమీగా అయ్యేంత వరకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను క్యాన్డ్ పైనాపిల్ వాడుతున్నాను. ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది సిటీస్లో. మనం ఫ్రెష్ పైనాపిల్ కూడా వాడుకోవచ్చు, దానికంటే కూడా ఇది చాలా జ్యూసీగా స్వీటర్గా ఉంటుంది. అది ఒక్కొక్కసారి పుల్లగా కూడా ఉండొచ్చు. దీన్ని 2 స్లైసెస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇది కేక్ బ్యాటర్లో వేసుకొని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కేక్ మౌల్డ్లో కొద్దిగా బటర్తో గ్రీస్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ మైదాతో బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. దీనివల్ల కేక్ ఎక్కడ అంటుకోదు. ఇప్పుడు కేక్ బ్యాటర్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. దీన్ని 3-4 సార్లు గట్టిగా ఫ్లోర్ మీద తడితే లోపలున్న బబుల్స్ ఎయిర్స్ అంతా పోయి కేక్ పర్ఫెక్ట్గా పొంగుతుంది. దీన్ని ప్రీహీటెడ్ అవెన్లో 180 డిగ్రీస్ మీద 25 మినిట్స్ బేక్ చేసుకోండి. దీన్ని ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలి అన్నది ఛానల్లో స్పంజ్ కేక్ వీడియో ఉంది, దాన్ని చూడండి. దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. 25 నిమిషాల తర్వాత ఓ స్క్వేర్తో ఇలా గుచ్చి చూస్తే క్లియర్గా ఉందంటే యు ఆర్ డన్. దీన్ని పూర్తిగా మౌల్డ్లోనే చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాక ఓ ర్యాక్ మీదకు తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం 300 ml వాటర్ పోసుకొని ఓ దాల్చిన చెక్క సువాసన కోసం 200 గ్రాముల షుగర్ వేసి బాగా కరిగేంత వరకు బాయిల్ చేసుకోండి. షుగర్ కరిగిపోయి ఓ పొంగొచ్చిందా చాలు, దించేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఫ్రాస్టింగ్ కోసం, దీన్ని విప్పింగ్ క్రీమ్ అంటారు. ఇది మీకు హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతుంది అన్న వివరాలు పూర్తిగా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అడ్రస్తో సహా పెట్టాను, చూడండి. దీంతోనే మనం కేక్ పైన ఐసింగ్ చేసుకోవాలి. ఇది లేకపోతే మీకు ఐసింగ్ కేక్ రానే రాదు. దీన్ని హై స్పీడ్ మీద మాత్రమే థిక్గా క్రీమీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోండి. ఈ విప్పింగ్ క్రీమ్ మీకు బాగా చల్లగా ఉండి తీరాలి బీట్ చేసుకునేటప్పుడు, అప్పుడే మీకు త్వరగా స్టిఫ్గా అవుతుంది ఈ క్రీమ్. ఇది మీకు పర్ఫెక్ట్గా రావడం అంటే ఏంటంటే, మీరు బీట్ చేసిన బౌల్ బోర్లించి పెట్టినా కూడా ఆ క్రీమ్ కింద పడకూడదు, అంత గట్టిగా ఉంటే అప్పుడు పర్ఫెక్ట్ అనమాట. ఈ బీటర్ మీరు ఇలా పైకి తీస్తే స్టిఫ్గా ఇలా నిలబడి ఉండాలి క్రీమ్, అది కూడా మీకు పర్ఫెక్ట్ క్రీమ్ అన్నట్టే గుర్తు. అందాక బీట్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన కేక్ పైన గోల్డెన్ కలర్లో ఓ లేయర్ ఫామ్ అవుతుంది, దాన్ని జాగ్రత్తగా తీసేయండి. చూసారా ఎంత స్పంజీగా ఉందో. ఇప్పుడు ఫ్లిప్ చేసి వెనక కూడా హార్డ్గా ఉండే లేయర్ని తీసేయండి. ఇప్పుడు సైడ్స్లో ఉండే లేయర్స్ను కూడా తీసేయండి. ఇలా చేయడం వల్ల కేక్ చాలా జ్యూసీగా మాయిస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని 3-4 సెంటీమీటర్ల లేయర్స్గా జాగ్రత్తగా కట్ చేసుకోండి. అక్కడెక్కడ విరిగిపోయినా ఏం పర్లేదు, సెట్ చేసేయచ్చు, కానీ రౌండ్గా రావాలని గుర్తుంచుకోండి. ఇలాగే మరో లేయర్ని జాగ్రత్తగా కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఓ ప్లేట్ మీద ఓ లేయర్ కేక్ స్లైస్ని ఉంచి ఈ కేక్నంతా కూడా అంగుళం గ్యాప్ ఇవ్వకుండా షుగర్ సిరప్తో తడపండి.
మరీ ఎక్కువగా తడిపితే కేక్ విరిగిపోతుంది, తక్కువగా తడిపితే డ్రైగా ఉంటుంది. మర్చిపోకండి ఈ విషయం. ఇప్పుడు బీట్ చేసుకున్నటువంటి క్రీమ్ వేసి కనీసం 2-3 సెంటీమీటర్ల లేయర్గా స్ప్రెడ్ చేసుకోండి. మీరు క్రీమ్ని బీట్ చేసుకున్నాక కేక్ పైన ఫ్రాస్టింగ్ చేయడానికి టైం పడుతుందనుకుంటే క్రీమ్ని హ్యాపీగా ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నటువంటి పైనాపిల్ ముక్కల్లోంచి జ్యూస్ అంతా పిండేసి క్రీమ్ పైన కాస్త చల్లుకోండి. జ్యూస్తోనే వేస్తే కేక్ చెమ్మచెమ్మగా అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ లేయర్ కేక్ పెట్టి షుగర్ సిరప్తో తడపండి. దానిపైన థిక్గా క్రీమ్ వేయడం, చుట్టూ క్రీమ్తో స్ప్రెడ్ చేసుకోవడం. ఇప్పుడు పైన కింద అన్ని పక్కల క్రీమ్తో ఎక్కడ కేక్ కనిపించకుండా స్ప్రెడ్ చేసుకోండి. దీనికి కేక్ నైఫ్స్ అన్ని దొరుకుతాయి, వాటితో అయితేనే బాగా వస్తాయి. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్తో డిజైన్ చేసుకోండి. బిగినర్స్ అయితే హ్యాపీగా ఇక్కడితో ఆపేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దీన్ని ఇంకా బ్యూటిఫుల్గా తయారు చేయడానికి ఈ ఫ్లవర్ మౌల్డ్ వాడుతున్నాను. దీన్ని పైపింగ్ బ్యాగ్లో వేసి ఓ కార్నర్లో పెట్టి ఎడ్జ్ దగ్గర కట్ చేసేసి ఈ మౌల్డ్ని కొద్దిగా కిందికి నెట్టి మిగిలిన క్రీమ్ అంతా కూడా ఇందులో వేసి గట్టిగా చుట్టి ఇలా ఫ్లవర్స్గా చేసుకోండి. ఈ ఫ్లవర్స్ పైన చెర్రీస్తో పైనాపిల్ పీసెస్తో మీకు నచ్చిన విధంగా రెడీ చేసుకుని ఈ కేక్ని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత తీసి ఎంజాయ్ చేయండి. మీకు ది బెస్ట్ మాయిస్ట్ క్రీమీ పైనాపిల్ పేస్ట్రీ రెడీ. ఈ కేక్ కోసం మీకు విప్పింగ్ క్రీమ్ దొరికితే ఇంట్లోనే మీరు ది బెస్ట్ కేక్ తయారు చేసేయచ్చు. చాలా బాగుంది కదా, చాలా ఈజీ కూడా. 1-2 సార్లు వీడియో చూసి జాగ్రత్తగా తయారు చేయండి. మీలో ఎంతమంది ఈ కేక్ని న్యూ ఇయర్ కోసం ట్రై చేస్తున్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. బై ద వే, మీరు తయారు చేసినటువంటి ఆ కేక్ పిక్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి.